పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 12,000 రూపాయల జీతం మరియు 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చింతల్పూడి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు తుర్లపాటి బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు చింతల్పూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. December 31, 2020 చింతల్పూడి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేశారని చింతల్పూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో నెంబర్ 151 ప్రకారం 12,000 జీతం ఇవ్వాలని, కానీ అది ఇవ్వడం లేదని, అలాగే రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 6,000 రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించిందని, ఇది కూడా వీరికి వర్తింప చేయాలని విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకురాలు వి అనురాధ, కె కమల, కుమారి శ్రీరామ్, వెంకటయ్య, శ్రీరామ్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. నా ఉద్దేశం మేము కూడా కొత్తగా వచ్చాము కదా, తీసుకెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే పిలుపులో భాగంగా ఈరోజు చింతలపూడి నగర కమిషనర్ గారిని కలిసి చింతలపూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు విడత పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళకే అన్ని మున్సిపాలిటీల్లో ఇస్తున్న విధంగానే 12,000 జీతం, అలాగే 6,000 హెల్త్ అలవెన్స్ మొత్తం కలిపి 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరికి రావాల్సినటువంటి, వీరికి కట్టాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించాలని, వీరికి సంబంధించి ల్యాప్టాప్లో కలుపుతున్నారు, కలిపిన తర్వాత జనవరి మాసం నుంచి ఇప్పుడు వరకు రావాల్సిన ఎరియర్స్ కూడా ఇవ్వాలని తదితర డిమాండ్లతో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారానికి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈ నెల 28న కలెక్టర్ ఆఫీస్ వద్ద, అలాగే జూలై 5వ తారీఖున గుంటూరులోని డిఎం ఆఫీస్ను కూడా ముట్టడి సాగే